ఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఏంటి వాట్స్ యువర్ నెక్స్ట్, అంటే ఏమైనా హామీ ఉందా లేకపోతే అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎట్లా లేదు? లాస్ట్ ఎమ్మెల్సీ కూడా పోటీ చేసి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి మొదలే వారు అసెంబ్లీ 2014 ముందే మమ్మల్ని అడగడం జరిగింది. మేము ప్రత్యక్ష ఎన్నికలకు పోము, చట్టసభలు ఎమ్మెల్సీ కానీ ఇటువంటి వాటికి పోతామని వారికి మొదలే మా అభిప్రాయాన్ని చెప్పినాం. చెప్పిన తర్వాత వారు ఒక అవకాశం కూడా ఇచ్చారు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి హైదరాబాద్. అది అనివార్య కారణం వల్ల, కొన్ని మా తప్పుల వల్ల అది మేము ఓడిపోయాం. తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి 2 సంవత్సరాలు గౌరవించారు. ఈ 3 ఏళ్ళుగా నేను ఖాళీగా ఉంటున్నాను. ఖాళీగా ఉండడం అంటే పార్టీకి సంబంధించినటువంటి పనుల్లో మాత్రమే పాల్గొంటున్నాను, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా మిమ్మల్ని చట్టసభకు పంపిస్తామని వారు అనేక సందర్భాల్లో మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా వారు అవకాశం వచ్చినప్పుడు, సామాజిక సమీకరణలు కలిసినప్పుడు చట్టసభలోకి పంపిస్తారని మేము అనుకుంటాం. ఉద్యోగ సంఘాల్లో మెయిన్ ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నాయకత్వం వచ్చిన మెయిన్ లీడర్లు కొంతమందికే పదవులు దక్కాయి, మిగతా వాళ్ళందరికీ నిర్లక్ష్యానికి గురయ్యారు అనేది ఒక భావన ఉంది. అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించి నాకు తెలిసినంత వరకు శ్రీనివాస్ గౌడ్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. వారు అద్భుతంగా ప్రజల్లో పనిచేయడం వల్ల మళ్ళీ గెలిచి అలా మంత్రిగా కొనసాగుతారు. స్వామిగౌడ్ గారికి, మా టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి స్వామిగౌడ్ గారికి అత్యద్భుతమైనటువంటి కౌన్సిల్ చైర్మన్ పదవి ఇచ్చారు. 5 ఏళ్ల పాటు వారు చైర్మన్గా కొనసాగారు. విట్టెల్కు 6 సంవత్సరాల పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఇచ్చారు. రవీందర్రెడ్డి గారికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఇచ్చారు. చంద్రశేఖర్ గౌడ్ గారు ఎన్నికల్లో పోటీలో ఓడిపోయినా మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా నియమించేశారు. నరేంద్రరావుకు, సెక్రటరియట్లో ఉన్నటువంటి నరేంద్రరావుకు ప్రమోషన్లు ఇచ్చి ఆయనకు ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని కలిగేశారు. అనేక మంది ఉద్యోగులకు అవసరమైనటువంటి ఆన్సిలరీ ప్రమోషన్స్, అంటే పదవులు ఇవ్వాల్సిన దగ్గర పదవులు ఇచ్చారు, పదవులు లేని దగ్గర ఉద్యోగాలుగా ఉద్యోగులకి అవసరమైనటువంటి రాజకీయాలు చేస్తారు. అందరూ ఇప్పుడు సహజంగా చూసుకుంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆ 4 అనే పేరు మా అందరికి కూడా ఉంది, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా జర్నలిస్ట్గా మీరు అనేక వీరోచితమైనటువంటి పోరాటాలని ప్రజలకు అందించేటువంటి క్రమంలో మీ కష్టం మాకు తెలుసు. అప్పుడు మీరు ఈ 4 అన్నప్పుడు ఈ 4లో 3 అంటే దాదాపుగా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, విట్టెల్ సంతృప్తికరమైనటువంటి పదవులు వచ్చినాయి. ఒక కేవలం నా విషయంలో మాత్రమే కొద్దిగా ఎమ్మెల్సీగా ఓడిపోవడం వల్ల కొంత బ్యాక్ అయ్యింది. బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఫిల్ చేశారు. కానీ ఎందుకంటే ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను సమీకరణ, ఒక ఉద్యోగుల వల్లే తెలంగాణ రాలేదు, ఉద్యోగులు క్రియాశీలక పాత్ర ఉందనేటువంటి మాట వాస్తవం. సబ్బండ వర్ణాలు ప్రతి ఒక్కరు పేపర్లు ఏరుకునేటువంటి ఆయన దగ్గర నుంచి రజకుల వరకు ఈ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి అన్ని వర్గాలకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు సామాజిక సమీకరణలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా గతంలో అధికారం లేనటువంటి వర్గాలకు అధికారం ఇవ్వాలని వారు తపన పడతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా అక్కడో ఇక్కడో కొన్ని చిన్న చిన్న దూరం అనేటువంటి భావన ఉన్నా కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా మా అందరికి కూడా హ్యాపీగా.